ఒకరోజా ఆ సీట్ మీద కూర్చుంటే అసలు సెట్ మొత్తం కలర్ఫుల్ గా ఉంటుంది. కానీ ఈ రోజు ఈ స్టేజ్ పై ఈ స్కిట్ లో ముగ్గురు రోజా గారులు వచ్చి సందడి చేయబోతున్నారు. మరి ఆ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ జిఎల్ జీవన్ అండ్ టీ. పెళ్లి సంబంధాలు చూస్తానంది, చూసిందో లేదో అమ్మా? ఊరికే ఏడుస్తున్నాను. ఈ అటకారానికి ఏం తక్కువ లేదు. పెళ్లి చేస్తావా చేయవా? నాకు ముగ్గురు అక్కలకు పెళ్లి చేసావు, నాకు చేస్తావా చేయవా? కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి పెళ్లి చేయొచ్చుగా. ఎందుకు రారు? నేను సైగ చేస్తే అక్కడ నుండి గెంతుకుంటూ పరిగెత్తుకుంటూ వీళ్ళు వేసుకుంటా తెలుసా? నా మీద పడ్డాయి. సర్లే పెళ్లి చేయకపోతే చేయపోయాలా, గానీ ఆస్తాన్ని ఇవ్వచ్చుగా. ఆ ఆస్తి ఏమి ఇవ్వ మాకు, ఎవడకు వచ్చి ఆస్తి నాశనం చేసే దాకా అట్లానే ఉండు. సర్లే లోపలికి రా. మా సాంగ్ కూని చేసేసారు. ఇక్కడ చిరంజీవి వచ్చాడంటే ఎలాంటి ఊపు సాంగ్ వేయాలమ్మా. పక్కన రోజా గారు ఉన్నారు. నువ్వు ఏ జన్మలో అదృష్టం చేసుకున్నావు? ఎందుకు మరి? లేకపోతే రోజా గారికి అప్పుడు నువ్వేయడం ఏంటి? చిరంజీవి గారు ఏ జన్మలో ఏ దురదృష్టం చేసుకున్నారో ఏమో. ఎందుకు లేకపోతే నువ్వు గేట పేయడం ఏంటి? చూడుపోయమ్మా, నా పక్కన రోజా గారు అంటే నాజుగ్గా ఉంటది అనుకున్నా. మరి నేనెలా ఉన్నా? నాలుగు తీసుకునే బద్దలా ఉన్నావు. నా పక్కన చిరంజీవి గారి గెటప్ అని అంటే కోయిను డైమండ్ లా ఉంటాడు అనుకున్నా. మరి నేనెలా ఉన్నా? కోతులాడించేలా ఉన్నావు. ఇంతసేపు అయింది మా అమ్మ రాలేదు. మామీ అత్తయ్యా పదవుతుంది, నువ్వు ఇంకా పడుకోలేదా? ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించావు? అంటే అమ్మ ఆస్తి ఇద్దామంది. ఆస్తి సరే, ఇంకేంది? ఆస్తి నా చేతులు పెడితే 100ని 1000 చేస్తా, 1000ని లక్ష చేస్తా, 1000ని కోటి చేస్తా. రెండో బావ కూడా వస్తున్నాడు, అమ్మ చెప్పింది ఆల్రెడీ. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా. ఇన్ని పాటలు ఉండగా నువ్వు ఈ పాట ఎందుకు కావాలన్నా? నా ఈ పాట అంటే నా రోజాకి చాలా ఇష్టమంది కదా, ఈ పాట వేసుకున్నాను నేను. సరే కానీ నాకు డౌట్, రోజా గారి గెటప్ ఎవరు సెట్ గారు నన్ను పిలిపించారు? లేదా ఎవరు ఆడాలి దొరక నిన్ను పిలిపించావా? ఆస్తి పంచుతానంది. మూడో బావ కూడా వస్తాడు. మనం శుభలగ్నం మూవీలో నేను రోజా గారిని, నువ్వు జగపతి బాబు. నేను నిన్ను కొన్నా, త్రాసులో కూర్చో. నేను త్రాసులో కూర్చోడమా? దానికంటే ఏదైనా పెద్ద పని ఉంటే చెప్పు, చేస్తా. అయితే జగపతి బాబు గారిది వాయిస్ వదిలే, త్రాసులోనే కూర్చుంటే. అమ్మ నాలుగు రోజుల్లో పోతుంది, అందుకని ఆస్తి మొస్తాని మన నలుగురి పేరున రాద్దామని చెప్పి. ఆగండి, ఈ నాలుగు రోజులు ఇంటి దగ్గర ఉండి అమ్మని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళకే రాసిస్తది. నేను బాగా చూసుకుంటా? ఏమి లేదు, పండి పండి. అమ్మ నీకు అన్న పెడతా రావే. అమ్మ దగ్గుతుంది, మీరు వాటర్ తీసుకెళ్లి అమ్మ దగ్గర మార్కులు కొట్టేయండి. ఒక్క నిమిషం. చిరు స్టైల్ బావగారి ప్లాన్ ఫెయిల్ అయిందండి. ఇప్పుడు మీరు మా అమ్మకి వాటర్ ఇచ్చి మచ్చగా చేసుకోవాలి. ఏమండి మీరు వెళ్ళేసరికి ఎలాగో లేట్ అయింది, నేను క్యాబ్ తీసిస్తాను.
మార్కులు కొట్టేసి డబ్బులు సంపాదించాలా ఉంది, మనమే సంపాదించాలి డబ్బులా? బావా ఇంట్లో బట్టలు చాలా ఉన్నాయి, బట్టలు తుదా రావా? మీరు లోపలికి వెళ్ళిపోండి, నేను బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టమంటే కొట్టేస్తా, ఓ రఫ్ అనించమంటే ఆడేస్తా, నేను బట్టలు పిండనా? పోనీ నా కోసం డాన్స్ చేస్తావా? ఆ ఇదైతే ఇరగతిస్తాం. బావా బావా బట్టలు తుడవ అయిపోయింది, ఈ బట్టలు ఇచ్చేస్తే చిన్నబాబు చేత ఆర్పిస్తా. నేను రౌడీలు ఉతికి ఆరేయమంటే ఆరేస్తా, ఈ బట్టలు ఆరేయనా? నా కోసం డాన్స్ చేస్తావా? అలా డాన్స్ దుమ్మి దులిపి ఆరేస్తా. చూసావా బట్టలు కూడా ఎలా ఆరిపోయాయో? నాలుగు రోజుల్లో పోతానన్న బ్యాగ్ పట్టుకొని వస్తున్నావు. వెళ్తుంది ఎక్కడ? కాశీకి. కాశీకి పోతా అంటే పైకి కాదా? కాదు కాశీకి వెళ్తానండి. బాగుంది, ముగ్గురు రోజాలు అండ్ ముగ్గురు హీరోలు చాలా బాగా చేస్తారు అందరూ కూడా. మా రిత్విక అయితే అసలు ఆటో పంచులతో గుద్ది గుద్ది చంపేసింది మమ్మల్ని. వెరీ నైస్. మనో గారు బాగుంది, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వెరైటీ తీసుకుని బాగా చేశారు, టోటల్ గా బాగుంది. Now please put your hands together to welcome our fluffy cherry bear Manu garu.